మనలో చాలామందికి సొంత ఇల్లు కావాలనేది ఒక పెద్ద కళ ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సంపాదించి సొంతంగా చిన్న ఇల్లైనా కొనుగోలు చేయాలని ధ్యేయంగా ఉంటారు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం సంబంధించిన వారికి సొంత కళ అనేది వారి జీవితంలో అతి ముఖ్యమైన విషయమనే చెప్పుకోవచ్చు వీరు నెలసరి సంపాదనలో ఇంటి కోసం కాస్త డబ్బును బ్యాంకులో కానీ లేదా చిట్ ఫండ్స్లో కానీ పొదుపు చేస్తూ ఉంటారు జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఎన్ని కష్టాలను ఎదుర్కోవటానికైనా సిద్ధపడుతూ ఉంటారు ఊరు సొంత ఊరు అని చెప్పుకోవాలి అంటే సొంత ఇల్లు ఉండాలని భావిస్తుంటారు లేదంటే ఆ ఊరికి తాము పరాయి వాళ్ళమనే భావన కలుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు ఉండాలని అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇల్లు కట్టుకున్నాక బంధువులను స్నేహితులను పిలిచి గృహప్రవేశం చేస్తూ ఉంటారు మధ్యతరగతి వారైతే వారికంటూ సొంత ఇల్లు ఉంటే తమకంటూ కొంత ఆస్తి ఉందని చెప్పుకుంటూ ప్రశాంతంగా జీవిస్తారు కొంతమంది గృహం కొనుక్కోవాలనుకుంటారు కొన్ని సందర్భాలలో ఆటంకాలు ఏర్పడతాయి గృహం కొనాలని విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు జాతకాలలో దోషాలు ఏమైనా ఉన్నాయేమోనని జ్యోతిష్య పండితులను కనుక్కుంటూ ఉంటారు వారి జాతకంలో సొంత గృహం యోగం ఉందా లేదా అని జాతకాలను చూపించుకుంటారు ఒకవేళ గృహయోగం లేకపోతే నిరాశ చెందుతారు కానీ అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు పండితులు సొంత గృహం నిర్మించుకోవాలంటే బుధవారం రోజు ఈ స్వామిని గనక పూజించినట్లయితే తప్పక మీరు సొంత ఇల్లు ఏర్పడుతుంది మరి బుధవారం ఏ స్వామిని పూజించాలో ఈరోజు మనం తెలుసుకుందాం రేపు బుధవారం వరాహ స్వామిని పూజిస్తే భూమి మీద కొంత స్థలమైన ఏర్పడి ఇల్లు కట్టుకుంటారు లేదా ఫ్లాట్ అయినా కొనే అవకాశం వస్తుంది అయితే వరాహ స్వామికి బుధవారం రోజు తులసిమాలను సమర్పించి సొంత గృహయోగం కల్పించమని వేడుకోవాలి ఒకవేళ వరాహ స్వామి దేవాలయానికి వెళ్ళలేని వారు విష్ణుమూర్తి అవతారంలోని వెంకటేశ్వర స్వామిని ఆయన పూజించి ఆయనకు తులసిమాలను సమర్పించవచ్చు మనసులో వరాహ స్వామిని తలుచుకుంటూ వెంకటేశ్వర స్వామిని ఈ మంత్రంతో పూజించాలి ఆ మంత్రం ఏంటంటే ఓం నమో లక్ష్మీ వరాహ స్వామియే నమః అని 108 సార్లు పూజిస్తే సొంత ఇంటి కల నెరవేరుతుంది ఈ మంత్రం జపిస్తూనే స్వామివారికి తులసిమాలను పళ్ళు నైవేద్యాలను సమర్పించి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి స్వామివారిపై భక్తి శ్రద్ధలతో నమ్మకంతో గనక చేసినట్లయితే సొంత ఇంటి కల నెరవేరటంతో పాటు ఆ గృహంలో మీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తారు కాబట్టి మీరు కూడా సొంత ఇల్లు కావాలనుకుంటే ఈ విధంగా చేసి మీకంటూ గృహాన్ని ఏర్పరచుకుని సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు